ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత 5 రకాల కేటగిరీలు జనం మాట్లాడతారు. మొదటి కేటగిరీ అమాయకులు, వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళ భజన బ్యాచ్, వీళ్ళ నమ్మే వారందరూ కూడా ఈ బ్యాచ్ లో ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు చేసేది తప్పని తెలిసినా తానా అంటే తందానా అనే బ్యాచ్. ఇక 2వ కేటగిరీ వీళ్ళు బచ్చగాళ్ళు. వీళ్ళకి ఒకవైపు ఏం జరిగిందో తెలుసుకుంటారు, కానీ 2వ వైపు ఏం జరిగిందో వీళ్ళకి అనవసరం, వీళ్ళకి తెలియదు కూడా. అయినా కూడా మనకొచ్చి పనికి మాలిన సలహాలు ఇస్తుంటారు. ఇక 3వ రకం వీళ్ళు అరబుడ్డగాళ్ళు. వీళ్ళకి ఆవేశం తప్ప ఆలోచనే తెలియదు. మనం ఒక వీడియో రిలీజ్ చేయగానే ఆ వీడియోని ఇక్కడ మొక్క, అక్కడ అక్కడ మొక్క, ఇక్కడ ఇష్టానుసారంగా ఎడిటింగ్ చేసి వాళ్ళ వాళ్ళ ఛానల్లో వేసుకుని డబ్బు సంపాదించుకునే పనికి మాలిన జనం. ఇక 4వ కేటగిరీ వీళ్ళు ప్రచన కొడుకులు. ఇక్కడ జరిగేది ఓ టాపిక్, వాళ్ళు మాట్లాడేది ఓ టాపిక్. అసలు ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకే తెలియదు. ఏదో వచ్చేసాం, నన్ను రమ్మన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి వచ్చాం, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అంతే తప్ప ఇక్కడ టాపిక్ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది వీళ్ళకి అనవసరం. వచ్చామా, ఏదో మాట్లాడేసామా, వెళ్ళిపోయామా, ఇది ఈ పిక్చర్ కొడుకుల టార్గెట్. ఇక 5వ కేటగిరీ వీళ్ళు మంచి మనుషులు, తప్పులు అందరూ చేస్తారు, దాన్ని సరిదిద్దుకునే మహనీయులు, మంచి వాళ్ళు, మాడువాళ్ళు కొందరే ఉంటారు. దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళు కూడా ఏ కేటగిరీలో ఉన్నారో మీరే ఆలోచించుకోవాలి.